చాలా మందికి పూజ ఎలా చేయాలో పూజ విధానం తెలియకున్నా కూడా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు పూజ చేసేస్తూ ఉంటారు కదా. అసలు పూజా పద్ధతి ఏంటంటారు? పూజా పద్ధతి అంటే చాలా విశిష్టమైనది. ఏది మన లోపల చైతన్యం ఉంది, హృదయంలో, హృదయంలో ఉన్న చైతన్యాన్ని పైకి ఆకర్షించి ఎదురుగుండా ఉండేటువంటి మూర్తులు ఆవాహన చేయాలి. మొదట ఆయన ఎటువంటి రూపంతో ఉన్నాడో అటువంటి రూపాన్ని ధ్యానం చేయాలి. ఈ ధ్యానం అలవాటు చేసుకోవాలి. అందరికీ ధ్యానం అనేది కుదరదు, కనుక ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఆ రూపాన్ని ధ్యానం చేసిన తర్వాత ఆయన మన ఇంటికి వచ్చిన అతిథిగా ఆయనకు వరుసగా షోడశ ఉపచారాలతో పూజ చేయాలి. ఉపచారాలు కూడా చేసే వ్యక్తిని బట్టి చాలా ఉన్నాయి. 5 ఉపచారాలతో పూజ ఉంది, 16 ఉపచారాలతో పూజ ఉంది, 32 ఉపచారాలతో పూజ ఉంది, 64 ఉపచారాలతో పూజ ఉంది, 128 ఉపచారాలతో పూజ ఉంది. కనుక ఇంటికి వచ్చిన స్వామిని భక్తిపూర్వకంగా ఆరాధించడం, ఆ ఆరాధించడానికి మొట్టమొదటి రండి స్వామి అని చెప్పిన కాళ్ళు కడుక్కుంది నీళ్ళు ఇస్తాం, ఆ తర్వాత చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, ఆయనకు స్నానం చేయిస్తాం, వస్త్రాలు సమర్పిస్తాం, గంధం సమర్పిస్తాం, ధూపం సమర్పిస్తాం, దీపం సమర్పిస్తాం, నైవేద్యం సమర్పిస్తాం, తాంబూలం సమర్పిస్తాం. ఇలాగా అన్ని ఉపచారాలతో పూజా విధానం నేర్చుకోవాలి. విధానం నేర్చుకుంటే వస్తుంది. దేనైనా సరే జ్ఞాత్వా కర్మాణి కురువీత అంటుంది శాస్త్రం. ఏదైనా తెలుసుకుని చేయాలి. ఆ కనుక తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకుని మన తాహతకు అనుగుణంగా ఆ పద్ధతిని వాళ్ళ పెద్దల వాళ్ళ నిర్ణయం పొందాక ఆ పద్ధతిలో చేయడానికి అలవాటు పడితే అది భగవద్ అనుగ్రహానికి కారణమవుతుంది. అలా కాకుండా ఏదో తోచినట్టు చేశాము అంటే ఏదో తోచినట్టు ఉంటుంది. అప్పుడు సమస్య వస్తుందంటే నేను చేశానండి నాకేం ఫలం రాలేదండి అలాంటి మాటలు రాకూడదు. మనం చేస్తే ఫలం రావాలంటే శాస్త్రీయంగా చేయాలి. అలా కాకుండా ఏదో చేస్తే అది మరి తగినంత ఫలం రావడానికి అవకాశం లేకపోతే అదో ఇబ్బంది, ఉన్న విశ్వాసం కూడా తొలగిపోతే మరి ఇంకా పెద్ద ఇబ్బంది. అలా జరగకూడదు. కనుక విధానం పూర్తి తెలుసు చేయాలి. మనం సాక్షాత్తు భగవాన్ని ఆవాహన చేస్తున్నాం. ఇక్కడ మనం మనవాళ్ళు విఘ్నహారాధన విగ్రహారాధన అంటుంటారు. నేను ఆ సందర్భంలో చెప్తాను, మనం కేవలం జడమైన విగ్రహాలను పూజ చేసేవాళ్ళం కాదు, మనం కేవలం భగవంతుడిని పూజ చేసేవాళ్ళం మాత్రమే. అందుకోసమే ఈ పూజా పద్ధతిలో ప్రారంభంలో మొదట హృదయంలో ఉండేటువంటి ఆ పరమాత్ముడిని, చేతిలో ఉండేటువంటి పుష్పమందు ఆయన ప్రవేశించినట్టుగా భావించి మన లోపల ఉండే ప్రాణవాయువు ద్వారా ఆ పుష్పాన్ని ఎదురుకుండా ఉండేటువంటి మూర్తిలో ప్రవేశించినట్టుగా భావించినట్టయితే అది ఆవాహన. అక్కడ ఆయన వచ్చినట్టు లెక్క. అప్పటి నుంచి ఆయన ఎదురుకుండా ఉన్నట్టే, సాక్షాత్తు భగవంతుడు ఎదురుకుండా ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తామో ఆ విధంగా చేయాలి భక్తి శ్రద్ధలతో పూజ. పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక పుష్పం తీసుకుని ఇలా నాసికారంధనం ద్వారా ఆయన మళ్ళీ హృదయంలో ప్రవేశించినట్టుగా భావించి ఆయనకు అక్కడ నమస్కారం చేయడంతో అక్కడికి పూజ అవుతుంది. కనుక మనం జడ పదార్థాలను పూజ చేయటం లేదు. ఇది హిందువులందరూ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. హృదయంలో ఉండే చైతన్యాన్ని ఎదురుగుండా ఉండే మూర్తిలో ఆవాహన చేసి ఆయన్ని అన్ని విధాలా గౌరవించి మళ్ళీ ఆయన హృదయంలో ప్రవేశించినట్టుగా భావిస్తున్నాం. హృదయంలో ఉన్నాడు ఆయన. కనుక మనం ఆరాధించేది భగవంతుణ్ణే. ఎదురుగుండా ఉండేటువంటి విగ్రహం ఆయనకు ప్రతీకగా, ఆయన గుర్తుగా, ఆయన మనకు స్ఫురణకు రావడం కోసం పెట్టుకున్నాం. కనుక ఆ విధానం సక్రమంగా జరిగితే మనం ఆ పూజ చేసుకోగలుగుతాం, ప్రయోజనాన్ని పొందగలుగుతాం. అందుకే గురుముఖంగా తెలుసుకుని విధానం